హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే విప్రో WILP 2023 రిక్రూట్మెంట్ డ్రైవ్. ఇది వచ్చేసరికి బీఎస్సీ అండ్ బీసీఏ స్టూడెంట్స్ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, బీసీఏ అండ్ బీఎస్సీ. బీఎస్సీలో వచ్చేసరికి మనకి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు మనకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసరికి 21, 22, 23 బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్. సో మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 15 జూలై 2023, అంటే టుమారో అట్ 11:59 లోపు మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ తెలుసు కదా, wipro.com. సో ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్టయితే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో 10th స్టాండర్డ్, అదేవిధంగా 12th స్టాండర్డ్, గ్రాడ్యుయేషన్, ఇవన్నీ పాస్ అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్లో 60% ఆర్ 6.0 CGPA అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో అదర్ క్రైటీరియా ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే, ఓపెన్ స్కూల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th and 12th ఓన్లీ. సో మీరు 10th 12th ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా కానీ అలౌడ్ అని చెప్తున్నారు. సో అదేవిధంగా 1 backlog ఈజ్ అలౌడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఆన్లైన్ అసెస్మెంట్. సో ఓన్లీ 1 backlog ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ టైంలో 1 backlog మాత్రమే అలౌడ్ అంటున్నారు. So, candidates are expected to clear all the backlogs along with the 6th semester. మీ ఫైనల్ సెమిస్టర్ అయిపోయేలోపు మీరు మీ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేయాలి. అదేవిధంగా మ్యాండేటరీ టు హ్యావ్ స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ గ్రాడ్యుయేషన్. మీ గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ చదివి ఉండాలి. అదేవిధంగా బిజినెస్ మ్యాథ్స్ అండ్ అప్లైడ్ మ్యాథ్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ అని చెప్పారు. సో మ్యాథ్స్ 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్. ఓన్లీ 3 years అనేది మనకి ఎడ్యుకేషన్, 10th to graduation బిట్వీన్లో 3 years ఆఫ్ గ్యాప్ అనేది అలౌడు. సో గ్రాడ్యుయేషన్లో గ్యాప్స్ అనేది అలౌ చేయము అని క్లియర్గా ఇచ్చారు. మీకు 10th to graduation మధ్యలో 3 years ఉండొచ్చు కానీ, బట్ గ్రాడ్యుయేషన్లో ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదు. అంటే గ్రాడ్యుయేషన్ 3 years అయితే 3 years కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. భూటాన్, నేపాల్ సిటిజన్స్ అయితే మీరు సిటిజన్షిప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా క్యాండిడేట్స్ 18 years ఆర్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కూల్ ఆఫ్ పీరియడ్ 3 months అని ఇచ్చారు. అంటే మీరు ఆల్రెడీ విప్రో WILకి అప్లై చేసినట్టయితే 3 months అయిందాక మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు అనమాట. సో నెక్స్ట్ విప్రో WILP సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 2 rounds ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఆన్లైన్ అసెస్మెంట్, 2nd round బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్లో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసరికి మనకి 80 minutes ఉంటుంది. 4 sections ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వెర్బల్ 20 minutes ఉంటుంది, 20 questions ఉంటాయి. అదేవిధంగా అనలిటికల్ 20 minutes, 20 questions, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 minutes, 20 questions, ఫైనల్గా రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది, ఇది 20 minutes ఉంటుంది. ఓవరాల్గా మనకి 80 minutes అనేది టైం ఉంటుంది. సో ఈ 4 sections అనేవి ఆ 80 minutes మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, round 2 వచ్చేసి బిజినెస్ డిస్కషన్. సో నెక్స్ట్ 1, సాలరీ ఆర్ స్టైపెండ్ డీటెయిల్స్. మనకి ఇక్కడ CTC వచ్చేసరికి 15,488 rupees పర్ మంత్ అనేది మనకి ఇక్కడ CTC ఇవ్వడం జరిగింది. సో సాలరీ బ్రేకప్ కూడా క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూద్దాము. సో చూడండి, ఫస్ట్ ఇయర్ స్టైపెండ్ వచ్చేసరికి మనకి 50,000 rupees, అదేవిధంగా 488 rupees ESI వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి వచ్చేసరికి మనకి 70,000 ప్లస్ 553 ESI. థర్డ్ ఇయర్ నుంచి 19,000 ప్లస్ 618 ESI. ఫోర్త్ ఇయర్లో మీకు 23,000 అనేది మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇచ్చారు. అడిషనల్ బోనస్ అనేది కూడా ఇచ్చారు. ఇదేంటి అంటే మనకి జాయినింగ్ బోనస్ అనేది 75,000 ఇస్తాము అని మెన్షన్ చేశారు. కాకపోతే అక్కడ ఒక అగ్రిమెంట్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది, సర్వీస్ అగ్రిమెంట్. ఈ సర్వీస్ అగ్రిమెంట్ కనుక మీరు సైన్ చేసినట్టయితే జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. సో బట్ సర్వీస్ అగ్రిమెంట్ ఏంటి అంటే 60 months మీరు బాండ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేస్తే ఈ అమౌంట్ అనేది వాళ్ళకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది, జాయినింగ్ బోనస్. ఓకే, సో హౌ టు అప్లై ఫర్ విప్రో WILP 2023. సో మనకి ఇక్కడ అప్లై లింక్ ఇచ్చారు. freshersnow.com ఓపెన్ చేసి విప్రో WILP 2023 అని సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ కిందకి స్క్రాల్ అయితే అప్లై ఫర్ జాబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయొచ్చు. లేదా గూగుల్లో వెతికినా కానీ మీకు డైరెక్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ విప్రో యొక్క అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. సో మీరు కిందకి స్క్రాల్ అయిపోయి అప్లై నౌ బటన్ ఉంటుంది ఇక్కడ, దాని మీద క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ ఎంటర్ యువర్ లాగిన్ ఈమెయిల్ అడ్రస్ అంటుంది.
మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఈమెయిల్ ఇచ్చేసాక ప్లీజ్ క్లిక్ ఆన్ రిజిస్టర్ అండ్ అప్లై విలో అనుంది. సో ఆ బటన్ మీద క్లిక్ చేయండి. సో చేశాక మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, అదేవిధంగా కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషను, ప్రీవియస్ ఎడ్యుకేషను, ఇంటర్న్షిప్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్సు, సో ఇవన్నీ కూడా డేటా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వన్ బై వన్ ఒకసారి చూద్దాము. సో మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ, అదేవిధంగా ఏదైనా మిడిల్ నేమ్, లాస్ట్ నేము ఎంటర్ చేయాలి. సారీ, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్ మెన్షన్ చేయాలి, ఏ కాలేజీలో చదివారనేది. ఓకే, సో ఇవన్నీ ఫిల్ చేసాక మనకి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత వచ్చేసరికి కరెంట్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయాలి. ఫైనల్గా ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్. ఓకే, ఇవి ప్రొఫైల్ ఫోటో ఒకటి, అదేవిధంగా మీ రెజ్యూమే అనేది ఆర్ సీవీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేశాక మీరు సబ్మిట్ బటన్ క్లిక్ ఇస్తే మీ అప్లికేషన్ అనేది విప్రో వాళ్ళకి సబ్మిట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విప్రో డబ్ల్యూఎల్పికి ఎలా అప్లై చేయాలనేది. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.